संगति चपना నేను జీవితాంతం ఇన్కమింగ్స్ మాత్రమే ఉన్న సెల్ ఫోన్ లాంటివాడిని. నా దగ్గర ఇన్కమింగ్స్ గానీ అవుట్ గోయింగ్స్ ఉండవు. డెఫినెట్ గా వియంకులు షాక్ అయిపోతారు. ఆ షాక్ లో వాళ్ళని అలాగే ఉంచుతాం, మన ప్లాన్ కి మనం పావులు కదుపుతాం. ఇక్కడ ఇంకో ప్లాన్ ఉందా డాడీ? ప్లాన్ లేకుండా కట్నం వద్దనడానికి మనం ఏమైనా పిచ్చి వాళ్ళమా? కొంప ముంచబోతుందో కల్లోలమే రెప్పబోతుందో నాకు తెలియదు. డాడీ ఏం చెప్పారో నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరే చెప్పాలి. మనం అనుకోవడం వరకు బాగానే ఉంది, కానీ అందరం కలిసి అయ్యగారిని ఎదిరించి ఆయన కాదు అంటే మనం అవును అని వాదించగలవా? అమ్మగారు మీకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వాదించగలను. అయ్యగారు ఇది తప్పు అని నేను మాట్లాడగలనండి. అయితే ఈ పరిస్థితుల్లో నువ్వే మాకు దిక్కు నాగలేము. డాడీ రాత్రి నాతో అన్న ప్రతి మాట తప్పు అని నువ్వే డాడీతో మాట్లాడాలి. నాకు కలిగిన అమ్మాయిని ప్రేమించాలి లేదు, ఈ విషయం నువ్వే డాడీతో చెప్పాలి. చెబుతానండి, నాకేమైనా భయమా? నేను తాడు బొంగరం లేనోండి. ఒకవేళ అయ్యగారు నా మాట వినలేదనుకోండి, మీరు కూడా నాతో కలిసి వాదించాలండి. మరి ఈ ఇంటికి వచ్చిన కోడలో కంట తడిపడ్డానికి లేదండి. కోడలా కుడికాలు పెట్టు అని ఆహ్వానించిన కోడలు ఎడంకాలు పెట్టి బయటికి వెళ్ళడానికి లేదు అంతే. భాగ్యం ఏం చేస్తున్నావు? భాగ్యం రే నువ్వు ఇలా రావా నాగలింగం? మీరు నన్ను పిలిచారు కదండి. అవును పిలిచాను, చడుక్కున నా మనసు మార్చుకున్నాను. దీనివల్ల ఏదైనా ప్రమాదమా? నీకు పుణ్యం ఉంటుంది, నా పరువు కాపాడరా. మీ పరువు సంగతేమో కాని నాకు పుణ్యం ఉంటుంది అన్న మాట మాత్రం ఒకటి అబద్ధం అండి. పురే ఈ ఇంట్లో అందరూ నేనంటే హడిలు చేస్తాను, నన్ను పులిని చూసినట్టు చూస్తారు. అలా మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి సరదాగా మాట్లాడినా నేను గుర్రుగా చూశానంటే ఎక్కడ వాళ్ళు అక్కడ గడగడ వణికిపోతారు. నీతోనే నాకు చిక్కొచ్చి పడింది. ఒరే కాస్త వాళ్ళు ముందు నాతో గౌరవంగా మాట్లాడరా, లేకపోతే నా ఇమేజ్ పడిపోతుంది. చూడండి అయ్యగారు, మీ బండారం నాకు తెలుసు కాబట్టి, అందులో నాకు ఒక్కడికే తెలుసు కాబట్టి వాళ్ళందరూ భయపడతారండి. పాపం అమాయకులు కదండి. ఒరే కాసేపు నువ్వు భయపడరా, నీకు పుణ్యం ఉంటుంది. అది కుదరదు గాని ఇంకో మాట చెప్పండి. అలా అసలు కుదరదు గాని నువ్వే ఇంకో మాట చెప్పు. చెప్పేది లేదండి అయ్యగారు, జనాన్ని అన్యాయం చేసేవాళ్ళండి నా మహా చిరాకు అండి. చీరేయాలనిపిస్తుందండి మిమ్మల్ని పంచేయలేనుగా. రక్షించాలి, ఎందుకంటే అమ్మగారు దేవత అండి, ఆవిడ నేడే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ మాట నేను ఒప్పు. ఏంటి డాడీ నాగలింగం తోటి ఇంతసేపు మీటింగ్ పెట్టాడు, ఈసారి ఏం కొంప ముందుతుందో? మరేం పర్వాలేదు వేరా, నాగలింగం వల్ల మన కుటుంబానికి ఎప్పుడు మంచే జరుగుతుంది. అంతేనంటారా? చూడండి అయ్య గారు, మన పురాణాల్లో కూడా ప్రతి దుర్మార్గుడికి వెనకాల ఒక పతివ్రత భారీగా ఉండదండి. రావణాసురుల వారికి మండోదరి, దుర్యోధనుల వారికి భానుమతి, హిరణ్యకశుల వారికి లీలావతి ఉన్నట్టు. అయితే అయితే ఏముందండి, వాళ్ళు ఇంతకాలం బతికున్నారంటే వాళ్ళ పిల్లలు చేసిన పుణ్యమేనండి. అలాగే మీరు కూడా. నువ్వు బోర్డర్ దాటిపోతున్నావు. నేను బోర్డర్లోనే ఉన్నానండి, మీరే బోర్డర్ దాటిపోతున్నారు, అందుకే ఈ నౌకర్ గారికి భయపడాల్సి వస్తుంది. మీరు నువ్వు ప్రాణాలతోనే పోస్ట్ మార్టం చేస్తావురా. సరే ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. రే నాగలింగం, నేను పెద్దబాబు పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నా, అవధాని వివాహాలు వేరయ్యా వస్తా. ఈ పెళ్లిలో నియమ నిబంధనలు చాలా ఉంటాయి, అవన్నీ నీకు అనవసరం. నువ్వు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకూడదు, ఒకవేళ తెలిసినా వాటిలో నువ్వు తల దూర్చకూడదు అంతే. చూడండి నేను ఉన్నదే తల దూర్చడానికి వద్దండి. ఎట్టాగండి ఒరే ఒరే ఈ ఒక్కసారికి నన్ను వదిలేరా? సరే ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉంటున్నారండి? నేను నిరంజన్, అవధాని వివాహాల వేరయ్య. అంటే అమ్మగారు ఉండరా? ఏ తర్వాత ఆ వైపు నుంచి నరుక్కొద్దామనే. సర్లేండి బతికించావు, చెప్పినట్టు చెయ్యి. అయ్యగారు
మీ చెత్త ఆలోచన నాకు తెలియదు అనుకున్నారా? చెప్తా చెప్తా. లక్ష్మీదాస్ గారు అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. 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 నిన్నే వస్తారనుకున్నాను. అయ్యా నిన్న అంటే మీరు కాసేపు వెళ్ళి పక్క చేతిలో కూర్చో. అలాగేనండి. అలాగేనండి. మంచిది. భాగ్యం వాళ్ళ కాస్త కాఫీ ఏర్పాటు చూడు. నువ్వు కూర్చోలే, నీతో మాట్లాడాలి. చాలాసేపు తీసుకుంటారా? రాత్రి మాట్లాడాల్సినంత మాట్లాడేశారా? ఏ ఓపిక లేదా? 10 లక్షలు నష్టం చేశావు. పగిలిపోయే గుండెను ఒడిసి పట్టుకుని ఓకే అన్నా. నీకు డబ్బు సంపాదించడం చేత కాదు, ఎలా సంపాదించాలో నేను నేర్పిస్తున్నా. ఇది ముహూర్తం అనుకో. అర్థమైందా? ఆ అవధాని వివాహాల వీరయ్యా నాకు ఇప్పుడు కొత్త బిజినెస్ నేర్పిస్తారా గారి? అర్థం అయ్యి కానట్టు మాట్లాడకు. మనం చేయబోయే వ్యాపారం ఏమిటో నిన్న రాత్రే నీకు స్కెచ్ వేసి చెప్పాను. నా పెళ్లితో వ్యాపారం చేయడం అంత అవసరమా డాడీ? చాలా అవసరం నిరంజన్. నేను చెప్పినట్లు విని నా ప్లాన్ వేగంగా విజయవంతం కావడానికి సహకరించు. ఇప్పుడు ఆ అవధాని వివాహాల వీరయ్యా వస్తారు. వాళ్ళు నీ కోసం ఒక సంబంధం చూశారు. నువ్వు ఆ అమ్మాయిని చూడడం, నీ ముందే అవధాని ఆ అమ్మాయి జాతకం చూడడం జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు నువ్వు అమ్మాయి ఫోటో చూసి నాకు నచ్చలేదు అన్నావు అనుకో, నా ప్లాన్ అంతా తలకిందులైపోతుంది. అందుకే రాత్రి నీకు సంగతి చెప్పి రాత్రికి రాత్రే వర్కౌట్ చేసి తెల్లారేటప్పటికి ఛానల్ రెడీ చేశాను. డాడీ మీరు రాత్రి ఏం మాట్లాడారో గుర్తుందా? అమ్మాయిని నువ్వు చూసినా సరే లేకపోతే నేను చూస్తాను అని అన్నారు. అప్పుడు నువ్వేమన్నావు? అమ్మాయిని నేనే చూసుకుంటాను అన్నావు. అనడమైతే అన్నావు, కానీ ఆ మాటలో ఉత్సాహం తెగింపు కనిపించలేదురా. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే సంబంధం ట్రై చేశాను. రాత్రి ఫోన్లో అవధాని దొరికాడు. అంతకు ముందుకే అవధానికి అమ్మాయి సంబంధం దొరికింది. అది సంగతి. రే కాస్త మొహంలో నవ్వు తెచ్చుకోరా నిరంజన్. జీవితంలో డబ్బు పుష్కలంగా ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఆఖరికి సంవత్సరానికో పెళ్ళాన్ని కూడా. చలామణి అయినంత వరకు అన్యాయం నీరాజనాలు అందుకుంటుంది. పట్టుబడితే ఈ మాట నువ్వు అడుగుతావని నాకు తెలుసు. అన్యాయం పట్టుబడిన నాడు దాన్ని చట్టానికి దొరకకుండా చేయడానికి మన దగ్గర కావలసినంత డబ్బు ఉంటుంది. డబ్బు చేయలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. రే నా బిడ్డలు నా ప్రతిరూపాలు కావాలి, నన్ను ప్రతిఘటించే శత్రువులు కాకూడదు. గుర్తుంచుకో. గుడ్, ఆ మాట మీద ఉండు. ఈ మాట దాటి ఇంకేమైనా అన్నావంటే నా మీద ఒట్టే. అవధాని వివాహాల వీరయ్య రండి. అయ్యా వచ్చాం వచ్చామండి. అలా పిలిచారు, మేము ఇలా వచ్చేసామండి. అయ్యా అయ్యా వివాహాల వీరయ్య గారు చెప్పిన సంబంధం అక్షరాల అద్భుతమైందండి, అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయినా తినబోతు రుచి ఎందుకండి? ఒక్కసారి అమ్మాయిని అబ్బాయి చూసాడంటే మొత్తం అర్థమైపోతుందండి. డాడీ మీరు అమ్మాయి ఎప్పుడైనా చూసారా? అమ్మాయి గ్రేట్ ఫైనాన్సర్ కామేశ్వరరావు కూతురు. ఆ మాట చాలదా? ఇంకా నేను చూడాలా? ఏమిటి ఈ అమ్మాయిని మీరు నిజంగా చూసారా? చూసారేమో కానీ ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు. చాలా బాగా తెలుసు. ఆ అమ్మాయి క్లబ్బులకి పబ్బులకి వెడుతుంది, ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంతేగా.
ఇద్దరు ముగ్గురు కాదు డాడీ, చాలా మంది ఉన్నారు. ఒకసారి లాడ్జ్ లో కూడా దొరికిపోయింది. ఈ విషయం పేపర్ లో వచ్చింది, టీవీ ఛానల్స్ లో కూడా చూపించారు తెలుసా? అవన్నీ నాకు తెలుసు. అవధానే, ఇంకా లాభం లేదు. నీ దాకా రాకుండా వీడిని మేనేజ్ చేద్దాం అనుకున్నా, అది నా వల్ల కాలేదు. ఇంకా ఓపెన్ అయిపోక తప్పదు. రా కూర్చో. అవధానే. అయ్యా నిరంజన్ బాబు, ఈ అమ్మాయి గురించి మీరు విన్నదంతా నిజమే. ఆయన ఈ రోజుల్లో ఇవ్వటం అయ్యా, ఈ అంతటి నిజాలైనా కలిగిన వాళ్ళు తలుచుకుంటే అర నిమిషంలో మాయం చేసేయగలరు. వేల కోట్లు సంపాదించిన ఆనందంలో ఇలాంటి విషయాలు అలవాటు చేసుకుంటారు. అయ్యా అయినా ఇలాంటివి మీరు పట్టించుకోకూడదు. అంత మాత్రం ఏమైంది? నీ క్యారెక్టర్ కి బుద్ధి లేదు. ఆ క్యారెక్టర్ లేని అమ్మాయిని కోడల్ని చేసుకున్నందుకు వియ్యంకుడు ప్రతి క్షణం మన గుప్పెట్లో ఉంటాడు. మరో గొప్ప సత్యం ఉంది, మనం రూపాయి కూడా కట్నం తీసుకోం. ఆ గౌరవంతో కామేశ్వరరావు నువ్వు కోరినా నేను కోరినా ఆఖరికి మన ఇంటి కుక్క కోరినా కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. అంతేకాదు, అతని వ్యాపారంలో షేర్స్ ఇస్తాడు. వీలైతే మనమే మెయిన్ పార్ట్నర్స్ అవుతాం. అర్థమైందా? రేపు పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి చూసుకుని సిటీలో తిరగలదా? ఈ అమ్మాయి చూసుకున్నాడైనా వీడికి కర్మ నలుగురు అనుకుంటారు. అక్కడే నువ్వు ఆలోచించలేకపోతున్నావు. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. ఎవరైనా అనాలనుకున్నా నీ డబ్బు నీ స్టేటస్ వాళ్ళ నోళ్లు నొక్కేస్తాయి. పక్కకెళ్ళి చెవులు కొరుక్కుంటారు. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏ మామగారైనా తన ఇంట్లోకి వచ్చే కోడలు మంచి పిల్లయి ఉండాలి అని కోరుకుంటారు. ఒరే, మంచి చెడు అన్నది మన ఆలోచనల్లోనే ఉందిరా. నువ్వు ఈ సంబంధం చేసుకుంటే సామాజికంగానే కాదు రాజకీయంగా కూడా మనకి పవర్ వస్తుంది. ఆలోచించు. వయసులో ఉన్నవాళ్ళు డబ్బులు కుప్పల మీద ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు. అంత మాటలు మరి పోయిందే ఉంది. రాత్రి మీ నాన్నగారి విషయం చెప్పగానే నా మెదట్లో మెరుపు తడుక్కుమంది. ఎందుకంటే ఆ అమ్మాయి జాతకం ఆల్రెడీ నా దగ్గర ఉంది కనుక. ఈ జాతకం ఎంత గొప్పదంటే, వివాహం అయిపోయిన మరుక్షణంలో ఇద్దరి జాతకాలు లక్కా వెలిగారల్లాగా అతుక్కుపోతాయండి. ఆ తర్వాత కొంతకాలానికి అసలు ఎక్కడెక్కడ ఎంతెంత ఆస్తి ఉందో లెక్కలు రాసుకోవడానికి కూడా వీలవదు. ఎందుకు పోగొట్టుకుంటారు? వీరయ్య గారు, ఇంక మీ ఏర్పాట్లో మీరు ఉండండి. గుడ్ ఈవినింగ్ అయ్యా. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. పెళ్ళయ్యాక ఇంతకు ఎంత ఉంటుంది? పెళ్లి కాకుండా పోయిందా? మీ ఇళ్ల పునాదులు కదులుతాయి. మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రతకలేదు. కామేశ్వరరావు అంటే నోట్ల కట్టలతో కాఫీ కాచుకుని తాగలడు అంటూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళు తన అంచనాలను తారుమారు చేసినా, తను అనుకున్న జరగకపోయినా, వాళ్ళ రేషన్ కార్డులు చించేసి కాపీ కాస్తుని తాగాలి, అది నా క్యారెక్టర్. అర్థమైందనుకుంటాను. అక్షరం అక్షరం మిస్సు కాకుండా అర్థమైందండి అయ్యా. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందండయ్యా. అయ్యా, అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని లోకమంతా కోడై కోసునా? రేపు పొద్దున్న పెళ్లి చేసుకోబోయేవాడు మాత్రం అమ్మాయిని ఒక్క మాట అనకుండా చూసే కూచి నాది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేశామంటయ్యా. నాకు తెలుసు, డబ్బును గురించి నేను లెక్క చేయను. ఎంతైనా సరే ఖర్చు పెట్టేస్తాను. మూడో కంటి వాడికి తెలియకుండా పని పూర్తి కావాలి.
రేపు తేడా వచ్చిందే అనుకో. అర్థమైందంటయ్యా, రేపు తేడా వస్తే ఎల్లుండలు చూడలేముండీ. అది వెళ్ళండి, మీ పనిలో మీరుండండి. అలాగే చూడండి, పెళ్ళైన తర్వాత ఇంతకు ఇంత ఉంటుంది. అలాగేనండి, వస్తాను. పదయ్యా వదని. వెల్కమ్ వెల్కమ్ లక్ష్మీదాస్ గారు, వెల్కమ్. నమస్తే, కూర్చోండి. తమరు అన్యదా భావించుకోకుండా ఉంటే మిమ్మల్ని బావగారు అని పిలిచి మన వరుసకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వనులేండి బాబు గారు. చెప్పండి బాబు గారు, మరి ముహూర్తాలు గట్రా ఎప్పుడు పెట్టుకుందాం? తొందరే ఉందిలేండి, నాలుగు రోజులు ఆగుదాం. అలా కాదు బాబు గారు, సంబంధం ఓకే అనుకున్నాక వెంటనే పెళ్లి చూపులు, వెను వెంటనే నిశ్చితార్థం, ఆ వెంటనే పెళ్లి టకటకా జరిగిపోవాలి. అలాగే చేద్దాం. అబ్బాయి అమ్మాయి కాస్త ఫ్రీగా మాట్లాడుకోవడానికి వీలు కల్పించి ఆ తర్వాత పెళ్లి చూపులు పెడదాం. మీరు అలా వచ్చారా? సరే అలాగే కానిద్దాం. కానీ బావ గారు, మా అమ్మాయి గురించి రకరకాల పుకార్లు ఉన్నాయి, కానీ అవేవి నిజాలు కాదు. ఈ విషయం వీరయ్య అవధాని మీతో చెప్పే ఉంటారనుకుంటాను. అవన్నీ సత్యాలు నిజాలు అనుకుంటే నేను ఇంత దూరం వస్తానా? మీరు కుబేరులు, ఎంతో ఎత్తుకి ఎదిగిన వాళ్ళు, మీ మీద ఎన్నో పుకార్లు వదంతులు వస్తూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటావా? గుడ్, ముందే ఈ మాట అన్నారు, చాలా సంతోషం. కానీ ఈ మాట మీరు అనటమే కాదు బావ గారు, మీ అబ్బాయితో కూడా చెప్పండి. ఎందుకంటే రేపు కాపురం చేయాల్సింది అతను కదా. నా భార్య నా కొడుకులు అందరూ కూడా పలుగురాళ్ళు. నేను ఊ అంటే వాళ్ళు ఓహో అంటారు. అది నా ఫ్యామిలీ, నాకు మీతో బియ్యం కావాలి అంటే. మీరు నాకు బాగా నచ్చారు బావ గారు. నా కూతుర్ని కోడలా కుడికాలు పెట్టు అంటూ మీ ఇంటికి ఆహ్వానించండి. అందుకు ఎంత కావాలో అంత అడగండి, మీ ఇష్టం, మొహమాట పడదు. ఆ సంగతే మాట్లాడదామని వచ్చాను బావ గారు. ఇక మాట్లాడేది ఏమీ లేదు బావ గారు, అడగడమే. మీ ఇష్టం, ఎంత కావాలో అంత అడగండి. మీరు అడిగింది నా స్థాయికి తక్కువగా ఉంటే మరింత పెంచి నేనే ఇస్తాను. బావు గారు, మీరు రూపాయి ఇచ్చినా అది మీ పాపాయిని అవమానపరిచినట్టే. అదేమిటి, అసలు ఏమీ లేకుండా అయినా? మీ సంబంధం అంటే సామాన్యం కాదు, మీతో బియ్యం అందడమే నాకు వేల కోట్ల రూపాయలతో సమానం. నా కోరిక ఏమిటంటే మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని. నా కోరిక మీరు తీర్చాలి బావు గారు. అలా బాగుండదు బావు గారు, నా స్టేటస్ ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి, మీ అమ్మాయిని కోడలిగా మా ఇంటికి ఆహ్వానించడమే నా పూర్వజన్మ సుకృతం, మీతో బియ్యం అందడమే నాకు వేల కోట్ల రూపాయలతో సమానం. మీరు అర్థం చేసుకోవాలి. ఏ డబ్బు చేదనిపిస్తుందా బావ గారు? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అమృతంలో చేదును వెతకెళ్ళనా? నాకు అలా అనిపించింది, మీరు కావనకూడదు. మరి నేను బయలుదేరతాను. ఓకే, మీ అమ్మాయి మా కోడలు. థ్యాంక్ యూ. అది ఎంత వదిలేండి పెద్దబాబు గారు, అసలు ఈ సంబంధం మీరు చేసుకోవాలనుకుంటున్నారా? అది చెప్పండి. ఎలా చేసుకోవాలో చెప్పండి, అది అడుగుదానే సంగతి మొత్తం మీకు చెప్పాను. నా ఇల్లు తులసివనం లాంటిది, అలాంటి అమ్మాయి గంజాయి మొక్క అవుతుంది. అవునండి, ఆ గంజాయి మొక్కని అయ్యగారు తీసుకొచ్చి మన ఇంట్లో పాతాలనుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా గంజాయి మొక్కే కదా. ఇంటి పరువు బజార్ పాలవుతుంది. పరువు పోయినా పర్లేదండి, డబ్బు ఉంటే పరపతి పెంచుకోవచ్చు అనుకుంటున్నాడు, అందుకే పెళ్లి కొప్పుకున్నాడు. నాగలింగం, ఆయన నిద్రించి ఆయన అవును అంటే కాదు అని వాదించే ధైర్యం నాకు లేదు. ఆ మాటకొస్తే నాకన్నా నువ్వే ఆయనతో బాగా మాట్లాడగలవు, అవసరమైతే పోట్లాడగలవు కూడా. అందుకని నువ్వే చెప్పాలి. అమ్మగారు, ఏమీ తెలియనోడికి ఏదైనా చెప్పొచ్చండి,
అన్ని తెలిసిన అయ్యగారు ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారంటే ఆయనకి ఎవడండి చెప్పేది? అలా అనేస్తే ఎలా నాగలింగం? నిజం చెప్పాలంటే నీ అండ చూసుకునే నేను అప్పుడప్పుడు అయ్యగారి నిర్ణయాలకి అడ్డు చెప్పగలుగుతున్నాను. అలాంటిది నువ్వే ఇలా నీరు గారిపోతే ఎలా? చూడండి అమ్మగారు, గుణం లేని పిల్లల్ని కోడలుగా తెచ్చుకోవాలనుకున్నారంటే గుణం కంటే ధనం గొప్పదని చెప్పగానే చెబుతున్నారండి. అంత నీచంగా ఆలోచించే మనసుని ఎవడు మార్చగలరా చెప్పండి? అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ వల్ల ఏమీ జరగదు, అందుకని నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. మరి మీరు ఇష్టపడాలి. నీలో పుట్టినట్టి ఆశ.